Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మీరు ఆ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా ఏబిపిఎస్సి లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వేమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం 50 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా మీకు నవంబర్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్టర్ అవ్వకుండా ఉంటే తప్పకుండా రిజిస్టర్ అయ్యి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయండి. అదేవిధంగా మీరు వేమా బుక్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏవైనా కొత్త బుక్స్ కావాలన్నా మీరు వేమా బుక్స్ నుంచి కనుక ఆర్డర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ హోమ్కి ఆ బుక్స్ని డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిది ఇండియా జింబాబ్వే వివిధ రంగాలలో మొత్తం 6 ఒప్పందాలపైన లేటెస్ట్గా సంతకం చేయడం జరిగింది. సో మనం లేటెస్ట్గా చూసినట్లయితే మన దేశం యొక్క ఉపాధ్యక్షుడైన ఎం వెంకయ్య నాయుడు బోట్స్వానా, జింబాబ్వే మరియు మలావే ఈ మూడు ఆఫ్రికన్ దేశాల యొక్క పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో దీనిలో భాగంగా జింబాబ్వే దేశంతో భారతదేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు ఈ పర్యటన సందర్భంగా మొత్తం ఈ జింబాబ్వేకు సహాయపడడానికి 5 రంగాల్లో నిపుణుల ప్రతినిధిగా భారతదేశం అంగీకరించడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ఈ ఒప్పందాల్లో మైనింగ్ కానీ, వీసా మినహాయింపు కానీ, అదేవిధంగా బ్రాడ్కాస్టింగ్ కానీ, కల్చర్ కానీ ఇలాంటి రంగాల్లో మొత్తం 6 ఒప్పందాలపైన జింబాబ్వే, అదేవిధంగా భారతదేశం రెండు కూడా మన దేశం యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు పరిధిలో సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా జింబాబ్వేకి 2 విద్యుత్ ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టుల కోసంగా మొత్తం 350 మిలియన్ల అమెరికా డాలర్ల రుణాన్ని భారతదేశం అందించడం జరుగుతుంది. దీంతోపాటుగా మనం చూసినట్లయితే ఇండియా జింబాబ్వే టెక్నాలజీ సెంటర్ని కూడా అభివృద్ధి చేయడానికి భారతదేశం మొత్తం 3 మిలియన్ డాలర్లు మంజూరు చేస్తుంది. అదేవిధంగా జింబాబ్వే దేశంలో కనుక మనం చూసినట్లయితే ఈ జింబాబ్వేలోని మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటరు జింబాబ్వే దేశం నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ కన్వెన్షన్ సెంటర్కి మన భారతదేశం కూడా సహాయం చేస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే జింబాబ్వే యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ మంగాగ్వే. సో దీని మీద మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎం వెంకయ్య నాయుడు లేటెస్ట్గా ఈ జింబాబ్వే దేశాన్ని విజిట్ చేశాడు కాబట్టి అదేవిధంగా మన రెండు దేశాల మధ్య మొత్తం 6 ఒప్పందాలపైన, సో ఈ సంఖ్య కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ 6 ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నారు కాబట్టి ఆ దేశం యొక్క అధ్యక్షుడి పేరు కూడా మనల్ని క్వశ్చన్స్లో ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మంగాగ్వా. అదేవిధంగా జింబాబ్వే దేశం యొక్క క్యాపిటల్ హరారే. నెక్స్ట్ వచ్చేసి 18వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం దక్షిణాఫ్రికాలోని డర్బన్లో లేటెస్ట్గా నిర్వహించడం జరిగింది. సో ఇది ఎన్నవది 18వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్. 18వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం ఏ దేశంలో నిర్వహించడం జరిగింది? 2018 సంవత్సరంలో నవంబర్లో ఏ దేశంలో నిర్వహించబడింది? దక్షిణాఫ్రికాలోని డర్బన్లో నిర్వహించబడింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి మన భారతదేశం నుంచి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అయిన జనరల్ డాక్టర్ వికే సింగ్ రిటైర్డ్ ఇతను. సో ఇతను ఈ మంత్రుల సమావేశానికి హాజరవడం జరిగింది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 8వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం 18వ. అదేవిధంగా ఇది ఎక్కడ జరిగింది? దక్షిణాఫ్రికాలోని డర్బన్లో దీన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రధాన కార్యాలయం కానీ ఇలాంటివి మనం తెలుసుకోవాలి. సో ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో మొత్తం మెంబర్స్ ఇప్పటి వరకు 21 దేశాలు. 21 దేశాలు కూడా మనం ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో ఈ ఇండియన్ ఓషన్ తీర ప్రాంతాల్లో ఉన్న దేశాలు. సో దీంట్లో సభ్యులు 21 దేశాలు. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ని 7 మార్చి 1997 ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మారిషస్లోని ఎబెనేలో ఉంది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
మారిషస్లోని ఎబెనేలో ఉంది. దీని యొక్క ప్రస్తుత జనరల్ సెక్రటరీ వచ్చేసి కేవి భగీరథ్. ఇండియన్ ఓషన్ డ్రీమ్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత జనరల్ డైరెక్టర్ జనరల్ సెక్రటరీ కేవి భగీరథ్. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత చైర్ వచ్చేసి ఇండోనేషియా దేశం. ఇండోనేషియా దీని 2016 నుంచి 2018 సంవత్సరం వరకు దీని యొక్క చైర్గా ఉంటుంది. అదేవిధంగా దీనికి వైస్ చైర్ వచ్చేసి ప్రస్తుతం ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా కూడా 2016 నుండి 2018 వరకు ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ యొక్క వైస్ చైర్గా ఉంటుంది. ఆ తర్వాత 2018 సంవత్సరం నుంచి మరలా దీనికి కొత్త చైర్స్ని నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆయుర్వేద దినోత్సవం నవంబర్ 5వ తేదీ. సో 2018 సంవత్సరానికి గాను జాతీయ ఆయుర్వేద దినోత్సవం నవంబర్ 5వ తేదీన మనం జరుపుకుంటున్నాం. సో మనకి ఈ ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదాన్ని డెవలప్ చేసిన దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి, ఈ ధన్వంతరి జయంతి ఏ రోజున అయితే వస్తుందో సంవత్సరంలో ఆ రోజున మనం ఈ ఆయుర్వేద దినోత్సవంగా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం చూసినట్లయితే ఈ మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో ఉంది. ఇది దీంతో నీతి ఆయోగ్ సహకారంతో దీని మీద ఒక సెమినార్, నేషనల్ సెమినార్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఆ సెమినార్ పేరు వచ్చేసి ఆయుర్వేదంలో ఎంటర్ప్రీనర్షిప్ మరియు బిజినెస్ డెవలప్మెంట్స్. దీనిపైన ఆయుర్వేదంలో ఎంటర్ప్రీనర్షిప్ మరియు బిజినెస్ డెవలప్మెంట్స్ మీద ఈ నేషనల్ సెమినార్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఎవరు? మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ యొక్క సహకారంతో దీన్ని నిర్వహించారు. సో మనం ఈ ఆయుష్ రంగం ఏదైతే ఉంటుందో ఈ రంగంలో కనుక చూసుకున్నట్లయితే వీటిలో వ్యాపార అవకాశాలు కానీ అదేవిధంగా దీని వైపుగా ఔత్సాహికులు మరియు ఆయుర్వేద వాటాదారులని ప్రోత్సహించడం కోసంగా ఈ ఉద్దేశంతో ఈ సెమినార్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత భారతదేశం మనం చూసినట్లయితే ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మనకి ఇంతకు ముందు గవర్నమెంట్లో లేదు. సో ఇంతకుముందు ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఆరోగ్య శాఖ మంత్రి కింద ఉండేది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖని కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రస్తుత భారతదేశం యొక్క ఆయుష్ మంత్రి శ్రీపద్ ఎస్సో నాయక్. ప్రస్తుత భారతదేశం యొక్క ఆయుష్ మంత్రి ఎవరు? శ్రీపద్ ఎస్సో నాయక్. అదేవిధంగా మనకి ఇక్కడ నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి నీతి ఆయోగ్ మనకి లేటెస్ట్గా 2015 సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి దాని ప్లేస్లో మనకి నీతి ఆయోగ్ ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ నీతి ఆయోగ్ మనకి చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీన్ని 2015 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి చైర్మన్గా ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు. సో దీనికి ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఎవరుంటారు, ఎవరైతే ప్రధానమంత్రిగా మన దేశంలో ఉంటారో అతను ప్రధానమంత్రి ఈ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఉంటాడు. సో దీనికి వైస్ చైర్మన్ని నియమించడం జరుగుతుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. అదేవిధంగా ఇతనితో పాటుగా దీంట్లో కొంతమంది సభ్యులు, అదేవిధంగా ఒక సీఈఓ, అదేవిధంగా డైరెక్టర్ కూడా ఈ నీతి ఆయోగ్కి ఉంటారు. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుతం సభ్యులు వచ్చేసి బిబేక్ డెబ్రాయ్, వికే సారస్వత్, అదేవిధంగా రమేష్ చంద్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ అమితాబ్ కాంత్. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ దినేష్ అరోరా. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దీని యొక్క ఫుల్ ఫామ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2015 జనవరి 1 నుంచి. దేని స్థానంలో? అంతకుముందు ఉన్న ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి దాని స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క చైర్మన్గా ఎవరుంటారు? ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారు ఉంటారు. సో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ యొక్క చైర్మన్. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి శక్తి. ఐఐటి మద్రాస్ భారతదేశం యొక్క మొదటి ఇండిజినస్ మైక్రో ప్రాసెసర్ రూపొందించడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఐఐటి మద్రాసు ఈ భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండిజినస్ మైక్రో ప్రాసెసర్ రూపొందించింది. దాని పేరు శక్తి. ఆ మైక్రో ప్రాసెసర్ పేరు శక్తి అని వాళ్ళు నామకరణం చేయడం జరిగింది. సో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వైర్లెస్ మరియు నెట్వర్కింగ్ వ్యవస్థలకి అలాగే మొబైల్ కంప్యూటర్కి ఉపయోగించే శక్తి అనే మైక్రో ప్రాసెసర్ని వాళ్ళు
రూపొందించడం జరిగింది. ఈ మైక్రోప్రాసెసర్ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ మైక్రోప్రాసెసర్ని ఎవరు రూపొందించారు? ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ఓపెన్ సోర్స్ హై లెవెల్ సింథసిస్ లాంగ్వేజ్ని ఈ చిప్ తయారీలో వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఆ లాంగ్వేజ్ పేరు వచ్చేసి బ్లూస్పెక్. ఈ బ్లూస్పెక్ లాంగ్వేజ్ని వాళ్ళు ఈ చిప్ తయారీలో ఉపయోగించారు. ఇది హై లెవెల్ లాంగ్వేజ్. సో మనకి ఈ లాంగ్వేజ్ పేరు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనం చూసినట్లయితే 2017 ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ మైక్రోప్రాసెసర్ని తయారు చేసే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు మరింత త్వరగా తయారు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం నుంచి మొత్తం 11 కోట్ల నిధులతో దీని యొక్క పనిని వేగవంతం చేయడం కూడా జరిగింది. ఈ మైక్రోప్రాసెసర్ పేరు శక్తి. దీన్ని డెవలప్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. అదేవిధంగా దీనిలో వాడిన హై లెవెల్ లాంగ్వేజ్ బ్లూస్పెక్. నెక్స్ట్ వచ్చేసి సార్లార్ లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేత శుభాంకర్ దే. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ సార్లార్ లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యొక్క విజేత భారతదేశం యొక్క బ్యాడ్మింటన్ స్టార్ అయిన శుభాంకర్ దే గెలవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎక్కడ జరిగింది? సార్లార్ లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు జర్మనీలోని సార్బ్రూకెన్లో ఇది జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే శుభాంకర్ బ్రిటన్ దేశానికి చెందిన రాజీవ్ ఔసఫ్ను ఓడించి ఈ టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఎవరి మీద శుభాంకర్ డే గెలిచాడు? బ్రిటన్ దేశానికి చెందిన రాజీవ్ ఔసఫ్. సార్లార్ లక్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2018 ఎక్కడ నిర్వహించారు? జర్మనీలోని సార్బ్రూకెన్లో. నెక్స్ట్ వచ్చేసి తిత్లీ తుఫాను బాధితులకు పలాసాలో చెక్కులు అందజేయనున్న చంద్రబాబు. సో మనం లేటెస్ట్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను రావడం జరిగింది. సో దీనిలో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళకి, ఆ బాధితులకి ఈ రోజున పలాసాలో చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేయడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ తిత్లీ తుఫాన్ అనేది మన రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ తిత్లీ తుఫాను ఏ జిల్లాలో వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇది వచ్చింది? శ్రీకాకుళం జిల్లాలో. ఇక్కడ 25 మండలాల పరిధిలో మొత్తం 4.30 లక్షల మందికి ఈ ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళకి ఈ రుణ సహాయం అందించడం జరుగుతుంది. ఈ తిత్లీ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని బాధితులకి పరిహారం పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే మొత్తం 520 కోట్లని వీళ్ళ కోసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంజూరు చేసింది. సో దీంట్లో కొంతమందికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వీటిలో చెక్కుల్ని అందజేయడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. Please like the video and comment the video and please share the video. Thank you.